కారణంగా భవన నిర్మాణ కార్మికులు సుమారు ఇంతమంది ఈ వృత్తిలో ఒక 40 మంది 40 రకాల కార్మిక వృత్తులు పనిచేస్తూ ఉంటారు ఈ భవన నిర్మాణాలు లేక అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిపోవడం జరుగుతుంది గతంలో మరి ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాగా ఎప్పుడు కూడా జరగలేదు మరి ఇసుక చాలా ఫ్రీగా దొరికేది మరి ఈ రోజున ఇసుక ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్లో మరి ఇసుకని పెట్టడం వల్ల ఆన్లైన్లో ఉన్నటువంటి దానికి సంబంధించిన వ్యక్తులు ఒక 5 నిమిషాల్లో బుక్ చేసుకుని వాళ్ళు వేరేగా ఎక్స్ట్రాగా మరి ఈ లారీ వాళ్ళకి వాళ్ళకి అమ్మి ఈరోజు సుమారు 30 నుంచి 40 వేల రూపాయలు ఇసుక అమ్మడం జరుగుతుంది మరి ఇలాగే జరిగితే భవన నిర్మాణ కార్మికులు మొత్తం మరి ఆకలి దెబ్బతో మరి ఉన్నారు మరి వెంటనే ప్రభుత్వం దీనిపై పరిష్కరించి వెంటనే ఇసుకనే ఎంఆర్ఓ చేత మరి ర్యాంపుల దగ్గర రిలీజ్ చేసి బాగా ఫ్రీగా ఇసుక దొరికేలాగా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది వెంటనే దీని మీద జగన్ గారు స్పందించి అలాగే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ వారందరికీ కూడా వెల్ఫేర్ బోర్డు ఉండేది గతంలో మరి చక్కటి వెల్ఫేర్ బోర్డు రాజశేఖర రెడ్డి గారు దాన్ని ఏర్పాటు చేశారు ఆ వెల్ఫేర్ బోర్డును మళ్ళీ పునరుద్ధరించి ఆ వెల్ఫేర్ బోర్డు ద్వారా ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి తక్షణం 20 వేల రూపాయలు మరి ఒక్కొక్క కార్మికుడికి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణం ప్రభుత్వం మరి వీళ్ళందరినీ భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరిని మరి ఈ వృత్తిలో చాలామంది మరి వర్కర్లు పనిచేస్తారు తాపీ మేస్త్రిలు వాటర్ మేస్త్రిలు రాడ్ బెండర్లు పెయింటర్లు మరి ఇన్ని రకాల సీలింగ్ వర్కర్స్ బిల్డర్స్ ఎంతోమంది కార్మికులు మరి గుమస్తాలో లారీ వాహనర్స్ క్లీనర్స్ ఇంతమంది నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నటువంటి ఇలాంటి ఇది వ్యవసాయం తర్వాత అతి పెద్ద రంగం మరి వేళ భవన నిర్మాణ కార్మికులు పనిచేసే రంగం ఇలాంటి రంగాన్ని కొంచెం కుట్టుపరచడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ కుట్టుపడటం జరుగుతుంది ఇదంతా కూడా మరి గమనించి జగన్ గారు వెంటనే ఈ ఇసుక మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.